ప్రామిస్ చేస్తున్నా ఆకలిస్తుందండి. అప్పటి నుంచి దాదాపు ఎప్పుడో పొద్దున పట్టుకొచ్చారు నన్ను. సో ఎప్పుడు భోజనం పెడతారని కాసుకున్నాను. త్వరగా మాట్లాడి ముగించేస్తాను, ఎందుకంటే ఈరోజు నిజంగా నాకు చాలా అదృష్టవంతమైన రోజు అని చెప్పచ్చు. బికాస్ ఆఫ్ మారుతి అన్నకి ప్రత్యేకంగా ఆయనకి పాదాలు నమస్కారం చేస్తున్నాను. ఈరోజు ప్రేమ కథా చిత్రం రిలీజ్ అయ్యి 10 సంవత్సరాలు అయిందండి ఈరోజుకి. సో ఆ ఒక్క సినిమా నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. అక్కడ నేను చెప్పినటువంటి అక్క అనే పదం ఈరోజు నేను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ఒక మంచి గుర్తింపుని తీసుకొస్తుంది. ఎన్ని సినిమాలు చేసినా నేను సప్తగిరి ఎక్స్ప్రెస్ ఎల్ఎల్ నాకు సప్తగిరి ఎల్ఎల్బి నేను చేసిన లాయర్ క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం అండి. అలా సప్తగిరి ఎక్స్ప్రెస్ చేసినా, ఎల్ఎల్బి చేసినా, ఎన్ని సినిమాలు చేసినా, కమెడియన్గా ఎన్ని సినిమాలు చేసినా, ఈరోజుకి ప్రపంచవ్యాప్తంగా నేను ఎక్కడికి వెళ్ళినా అందరూ నన్ను గుర్తుపట్టేది ఒకటే, అన్న ఒకసారి అక్కనే డైలాగ్ చెప్పు ప్లస్ ప్రేమ కథా చిత్రం డైలాగ్ చెప్పు అంటారు. సో అంత గొప్ప విజయాన్ని నాకు ఇచ్చినటువంటి మారుతి అన్నకి మనస్ఫూర్తిగా ఈ డయాస్ ద్వారా పాదాభి నమస్కారం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అన్న, లవ్ యూ, థ్యాంక్ యూ. అలాగే ఇంకా ఈరోజు అన్స్టాపబుల్ మూవీకి వస్తే ఆర్టిస్ట్గా మేము ఎంత పర్ఫార్మెన్స్ చేయాలో అంత పర్ఫార్మెన్స్ చాలా ఎక్స్ట్రాండర్గా మా దగ్గర రాబెట్టిన డైమండ్ రత్నబాబు గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నానండి. ఇప్పుడు ఆయన కాన్ఫిడెన్స్ మీరు చూసే ఉంటారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా పైన. ఈ సినిమా ఇద్దరికి అగ్ని పరీక్ష ఒకటి. ఈ ఫస్ట్ ఇండస్ట్రీకి అన్స్టాపబుల్గా మూవీస్ తీయడానికి నిజామాబాద్ నుంచి వచ్చిన రజిత్ రావు గారికి, రెండు ఒక గొప్ప సక్సెస్ను చూడాలి నేను అనే కసి పట్టుదలతో ఇండస్ట్రీకి ఎదురెదుతూ సినిమా డైరెక్షన్ చేసినటువంటి అన్స్టాపబుల్ డైరెక్టర్ డైమండ్ రత్నబాబు గారికి. సో ఆయన ఇంతకుముందే చెప్పారు, గొప్ప విషయాన్ని గుర్తు చేశారు. ఆ రోజు కృష్ణానగర్లో తిరుగుతున్న రోజుల్లో నేను ద గ్రేట్ ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి అప్పుడప్పుడు కొంతమంది రైటర్ల దగ్గర తీసుకువెళ్ళి కథలు చెప్పించామనండి. నాకు ఒక్క సీన్ మాత్రమే చెప్పాడు డైమండ్ రత్నబాబు గారు, ఆ సీన్కి నేను పడి నవ్వాను ఆ రోజు. సో ఇటువంటి రైటర్ డెఫినెట్గా అల్లు అర్జున్ లాంటి గ్రేట్ స్టార్కి కథ చెప్పాలని సార్కి నేను చెప్పి మన డైమండ్ రత్నబాబు గారిని తీసుకెళ్ళి అక్కడ కథ చెప్పించడం జరిగింది. దాని ద్వారానే ఈరోజు ఆయన ఈ స్థాయికి వచ్చారు. రైటర్గా ఎన్నో గొప్ప గొప్ప సక్సెస్లు అందుకున్నారు. తప్పకుండా ఈ డయాస్ నుంచి మనస్ఫూర్తిగా వెంకటేశ్వరస్వామిని ప్రార్థిస్తున్నాను, మీరు ఈ సినిమాతో గొప్ప సక్సెస్ని అందుకోవాలి బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. నాకు చిన్న కోపం ఉండేది ఎడిటింగ్లో, నాకు చిన్న చిన్నవి నాకు నచ్చిన కొన్ని చిన్న చిన్న షాట్లు తీసేసారని చాలా కోపం ఉండేది. బట్ అయినా కూడా చెప్తున్నాను, ఆయన ఉన్న కాన్ఫిడెంట్కి డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ కొట్టి తీరుతుంది. థ్యాంక్ యూ. అలాగే పక్కన నా పక్కన చేసిన సన్నీ, మేమిద్దరం ఇప్పటికే చాలా ఇంటర్వ్యూలు చేసేసాం. ఆయన బిగ్ బాస్ లాంటి ఒక అంత ఎన్నో క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొని అక్కడ విన్నర్గా నిలబెట్టాలంటే హిజ్ మెంటల్ స్టెబిలిటీ మనం సాధారణంగా అంచనా వేయాల్సిన అవసరం లేదండి. ఈజ్ గ్రేట్ పర్సన్, మంచి గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఈ సినిమాలో ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు, నేను హీరో కాదు, సన్నీ మాత్రమే హీరో. బట్ ఆ పక్కన త్రోఅవుట్ క్యారెక్టర్ కూడా నన్ను సన్నీనే రికమెండ్ చేసుకున్నాడు. సో ఈ సక్సెస్ ఇద్దరికి వస్తుంది. అందులోనూ మా సన్నీకి గొప్ప విజయం సాధించి ఈ సినిమా ద్వారా మంచి హీరోగా అందరికీ అందుబాటులో ఉంటూ మంచి సక్సెస్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్, లవ్ యూ. నువ్వు సక్సెస్ కొట్టాలి ఈ సినిమాతో, ఎందుకంటే సక్సెస్ ఫెయిల్యూర్స్ అన్నీ చూసేసాం, మా జర్నీ అలా సాగుతుంది. నీకు ఈ సినిమా సక్సెస్ కొట్టాలి. అలాగే ఈ డయాస్ విన్న ప్రతి ఒక్కరికి మా కెమెరామెన్ గారు కావచ్చు, బ్రదర్ థ్యాంక్ యూ వేణు గారు, థ్యాంక్ యూ. చాలా అందంగా చూపించారు మమ్మల్ని అందరినీ, ఎందుకంటే మీరందరూ ప్రతిభ నిరూపించుకుంటేనే ఈరోజు ఈ స్థాయికి వస్తుంది. బట్ ఇందాక ఎవరో ఒక పెద్ద గొప్ప మాట చెప్పారండి, ఎన్ని మాట్లాడుకున్నా ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేసి ఇంతమంది ఆర్టిస్ట్ని ఇంత డయాస్ పైన నిలబెట్టి మమ్మల్ని అందరికీ డబ్బులు ఇచ్చి మమ్మల్ని అందరిని ఈ స్థాయిలో నిలబెట్టినా ఎప్పుడైనా సరే 100% ప్రొడ్యూసర్ అనేవారు దేవుడు, నో డౌట్ అందులో. సో రజిత్ రావు గారు ఈ సినిమాకి దేవుడు. అంటే ఏం చెప్తున్నానంటే అన్స్టాప్ అంటే సినిమాని ప్రేమించాడు, డబ్బులు పెట్టుకుంటా వెళ్ళిపోయాడు. అంటే అన్న చూసుకోండి, రకరకాలుగా చూసుకోండి అన్న, లేదు బ్రదర్ ఐ లవ్ సినిమా, నేను ప్యాషన్తో సినిమా తీస్తున్నాను, నాకు ఆ కళామతలే విజయం ఇస్తుంది, నేను సినిమాను ప్రేమిస్తున్నాను, సినిమా నాకు డబ్బులు ఇస్తుంది అనే ఒక కృత నిశ్చయంతో ఈ సినిమాకి డబ్బులు పెట్టిన నిజంగా మీరు చాలా గ్రేట్ అన్న. అందుకే ఆయన ఎవరు చెప్పినట్లు నిజంగానే ప్రొడ్యూసర్ దేవుడు, మీ కాళ్ళకు మొక్కిన మనం 100% మీరు రుణం తీర్చుకోవడం. ఎందుకంటే ఇంతమందికి మీరు ఆర్థిక సహాయం చేసి సినిమా చేసి రేపు పొద్దున్న సినిమా ఏమవుతుందో కూడా తెలియదు, బట్ గుడ్ రిజల్ట్ వస్తుంది. అయినా కూడా మీరు మేము నిలబడి ఇక్కడ సినిమాలు తీస్తామని మాకు చెప్తున్నారు ఏటీపీ ప్రొడక్షన్, తప్పకుండా మరిన్ని మంచి సినిమాలు ఈ ఫిల్మ్ నగర్లో తీసుకుంటూ ఈ తెలుగు కళామతలు ముద్దు బిడ్డగా మీరు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, లవ్ యూ. అలాగే డయాస్ పైన చాలామంది ఆర్టిస్టులు ఉన్నారండి, మా విలన్ గారు మాకన్నా చాలా అందంగా ఉంటారు, అందుకే ఆయన పక్కన నిలబడడం ఎప్పుడు మేము దూరంగా ఉంచుతాం. ఎందుకోసమంటే ప్లస్ మా సురేష్ కొండేటన్న ఈ మధ్య లేటెస్ట్ యూట్యూబ్ సెన్సేషనల్
అడిగే క్వశ్చన్లో మంచి సత్తా ఉంటుంది, డయాస్ పైన చెప్పేవాళ్ళు కూడా మంచి యుద్ధం జరుగుతుంది ఆయనకి అన్నకి. అన్న మీరు అడిగే క్వశ్చన్లో బలం ఉంది. ఆల్ ది బెస్ట్ అన్న, మీతో కలిసి నటించే అవకాశం మాకు దక్కింది, మీ బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి. థ్యాంక్ యూ. అలాగే అక్షాఖాన్ గురించి ఆల్రెడీ చెప్పేశాను, ఇంకా చెప్పేది ఏముంది, ఇది హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాని నెక్స్ట్ అంతే. మా రూపేష్ గారికి అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంత కష్టపడి ఈ సినిమా తీసిన రజిత్ రావు గారు మళ్ళీ సక్సెస్ మీట్ కూడా ఇంతే గ్రాండ్గా చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవరి గురించి అని చెప్పకపోతే మళ్ళీ సక్సెస్ మీట్లో మాట్లాడతానండి. దీనికి అన్నిటికన్నా ఇంపార్టెంట్, ముందు ఆకలేస్తుంది, తినడానికి వెళ్తున్నాను. ప్లీజ్ బాగా గుర్తు చేశారు, 9వ తారీఖు మాత్రం దయచేసి గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి. ఎందుకోసం అంటే మీరు గంట కొట్టారంటే మా గుండెల్లో గంట కొట్టినట్లే. ఈ గుండె గంట వేరు, ఈ గుండె గంటలు మీరు మోగించాలి, మాకు డబ్బులు కాసులు వర్షం కురిపించాలి, మా యూట్యూబ్ బ్యానర్ నిలబెట్టాలి, డైమండ్ రత్నబాబు గారు జెండా ఎగరవేయాలి, అంతే కదండి. థ్యాంక్ యూ.